ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మద్యం దుకాణాలు తెరవడం వలన మన సమాజానికి రెండు రకాలుగా నష్టం. ఒకటి, కరోనా వ్యాధి వ్యాప్తి వేగం పెరుగుతుంది. ఎందుకంటే దుకాణాలు తెరిచిన తర్వాత ప్రజలు అక్కడ పెద్ద మొత్తంలో గుమికూడతారు. అట్లాగే మద్యం తాగిన తర్వాత ఆ మత్తులో సామాజిక దూరం పాటించే అవకాశం ఇంకా తగ్గుతుంది. రెండవ నష్టం గురించి మాట్లాడుకునే ముందు ఇంకొన్ని అంశాలని మనం లోతుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా వ్యాధి ఇప్పట్లో ఎక్కడికి పోవట్లేదన్న సంగతి మనందరికీ తెలుసు. కేసులు ఇంకా పెరుగుతాయన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఈ పరిస్థితులన్నీ ఉన్న ప్రభుత్వాలు అసలు ఎవరి కోసం ఆంక్షల్ని సడలించారు? మన దేశంలో, మన రాష్ట్రంలో ఎంతోమంది చిరు వ్యాపారులు ఉన్నారు. రోజువారి కూలీ సంపాదించి తమ కుటుంబాలకు అన్నం పెట్టేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇటువంటి కుటుంబాలకి ఒక ఆదాయ మార్గం చూపిద్దామన్న ఆలోచనతోనే ఈ సడలింపులన్నీ వచ్చాయి. మరి మద్యం దుకాణాలు తెరిస్తే ఏమవుతుందంటే, రోజువారి కూల్లో పెద్ద మొత్తం ఎంతోమంది వచ్చి మద్యం మీద ఖర్చు పెట్టే అవకాశం ఉంది. మరి పొదుపు ఇంకెక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ప్రభుత్వాలు గుర్తించాల్సిన అంశం ఏంటంటే, ప్రజలకు ఆదాయ మార్గాల్ని చూపించడానికి ఆంక్షల్ని సడలిస్తున్నామే తప్ప వారి ఆదాయాన్ని మళ్ళీ మనం తిరిగి లాక్కోవడానికి కాదండి. ప్రభుత్వాలు బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళు ప్రజల కోసం ఉన్నారు తప్ప ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడానికి మాత్రం కాదు, వారి జీవితాలను ఇంకా నాశనం చేయడానికి మాత్రం కాదు. ప్రజలను ఉద్దేశించి ఒకే ఒక మాట చెప్తాను, ప్రభుత్వాలు మన మంచి కోసం నిర్ణయాలు తీసుకుంటాయో లేవో మన చేతిలో లేని అంశం. కానీ కేసులు పెరిగాయంటే, ఈ 40 రోజుల్లో మనం ఎటువంటి పరిస్థితులు చూసామో అంతకంటే దారుణమైన పరిస్థితులు చూసే అవకాశం ఉంది. కాబట్టి మీరు సంపాదించే ప్రతి రూపాయలో ఎంతో కొంత మొత్తం పొదుపు చేసుకునేలాగా ఉండండి. రేపటి గురించి ఆలోచించండి. మద్యం మీద రూపాయి కూడా వృధా చేయకండి.